ఆంధ్ర ప్రజలంతా సత్యాగ్రహం చేసిన సోనియా గాంధీ రాష్ట్రాన్ని విభజించారని జేసీ గుర్తు చేశారు. ఇప్పుడు చంద్రబాబు ఏం చేస్తారని జేసీ ప్రశ్నించారు. మోడీకి ఎవరి దయా దాక్షిణ్యం అక్కర్లేదని, అందుకే ఏపీకి ఏది జరగడం లేదన్నారు ఆయన. ఎన్డీఏలో టీడీపీ పరిస్థితి 6000 మాదిరిగా ఉందని జేసీ, సీఎం మాత్రం తన స్థాయిని కూడా మరిచిపోయి తిప్పలు పడుతున్నారని చెప్పారు. హోల్ ఆంధ్ర ప్రజలందరూ సత్యాగ్రహం చేస్తే మాత తల్లి అమ్మ ఇంకో పదం ఉంది, ఎందుకు అది వాడాలి, ఆమె డివిజన్ చేశాం. ఏం చేస్తాడు మా ముఖ్యమంత్రి? మేము ఎంతమంది ఉన్నాము? ఉడ్డా ముగ్గురు ఉన్నాం మేము. ఆయనకు ఎవరి దయ్యా దాక్షిణ్యం అవసరం లేదు. నరేంద్ర మోడీ గారికి ఆయన ఫుల్ మెజార్టీ ఉంది, కాబట్టి ఏది జరగడం లేదు మాది. అంతే, మేము ఎట్లా ఉన్నామంటే ఇడా ఈ పార్లమెంట్లో 6000 సిక్స్త్ ఫింగర్ ఏం పనిచేస్తుంది? అది అలంకారానికి ఏదో ఉండాల్సింది తప్ప అది చేయగలిగింది ఏం లేదు. దట్ ఈస్ ది రియల్ పొజిషన్ ఆఫ్ అస్. అందువల్లే మా ముఖ్యమంత్రికి తెలియగా ఏదో వచ్చిన కాటికి 10 రూపాయలు వచ్చిన పర్వాలే, 5 రూపాయలు వచ్చిన పర్వాలని ఏదో ఆయన అవస్థపడి ఊరిక తన ముఖ్యమంత్రి అనే మాట కూడా మర్చిపోయి వాళ్ళ చుట్టూరు తిరుగుతున్నాడు, వాళ్ళ ఊర్లోకి పోతున్నాడు. ఆ రూమ్లో ఏమేమి జరుగుతుందో ఏమో మాకు తెలియదు, ఏదో అవస్థపడుతున్నాడు. ఈజ్ సిన్సియర్ టువర్డ్స్ ది స్టేట్, ఈజ్ సిన్సియర్ టువర్డ్స్ ఇరిగేషన్. ఈ రెండు మాత్రం ఉన్నాయి. ఏమి లేదు, హామీ లేదు, వంకాయ లేదు. మేము చేసేది ఏమిటంటే మా రాష్ట్రాన్ని గురించి, మా రాష్ట్ర ప్రభుత్వం చేసేటువంటి గొప్పతనాన్ని గురించి చెప్పుకొని మేము గెలవాల్సిందే తప్ప మేము సెంట్రల్లో అది చేసాము ఇది చేసామని చెప్పుకోవడానికి నాకైతే ఏం కనపడటం లేదు. అంతమంది హోల్ ఆంధ్ర ప్రజలందరూ సత్యాగ్రహం చేస్తే మాత తల్లి అమ్మ.